హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు త్రిపుర, నేను ఇంతకు ముందుకి ఒక షార్ట్ చేశాను అనమాట, మనబడి స్కూల్ గురించి తెలుగు నేర్పిస్తున్నాము త్రిపురకి అని. సో ఈరోజు ఆ స్కూల్ వాళ్ళు ఏంటి అంటే పిల్లల పండుగ అని ఒక ఈవెంట్ చేస్తున్నారనమాట. సో ఈ ఇయర్ అంటే ఈ అకాడమీకి, అకాడమీ ఎండ్ అవుతుంది కదా, సో పిల్లలకి అందరికీ నేర్పించింటారు కదా సమ్ ఏదో ఒకటి తెలుగు. సో అవి వాటన్నిటి గురించి పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట. సో ఈరోజు దాంట్లో త్రిపుర కూడా పర్ఫార్మెన్స్ ఉందనమాట. తను ఒక సాంగ్ నేర్చుకుంది, ఆ సాంగ్ గురించి చేస్తుంది. సో అది ఈ వీడియోలో మనం చూస్తున్నాము. సో లెట్స్ గో. మేమైతే ఈవెంట్ సెంటర్కి అయితే రీచ్ అయ్యామన్నమాట, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు అని చెప్పారు. బట్ త్రిపుర పర్ఫార్మెన్స్ 3:00 ఉన్నది. సో అందుకని మేము 2:30 ఇక్కడికి వచ్చేసినాము. ఇక ఈ హాఫ్ అన్ అవర్లో తను ఏదో ఈవెంట్స్ చూస్తూ ఉంటుంది, మేమందరం అంటే చూద్దామన్నట్టు అలా వచ్చేసాము. లెట్స్ గో. సే ముకుంద్ హాయ్. హాయ్. హలో ఎవ్రీవన్. సో ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట. సో మనం ఎంటర్ అవ్వగానే మంచిగా వెల్కమ్ తోటి కృష్ణుడిని, రాధాకృష్ణుల్ని అయితే చాలా బాగా అలంకరించారు. తర్వాత పక్కనే ఒక ఫోటో బూత్ చేశారనమాట, వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగడానికి. అలా ఇక్కడ ఒక అమ్మాయి నిలబడి కొన్ని ఏంటి హ్యాండ్ బ్యాండ్స్ ఇస్తుందన్నమాట. ఎందుకు అంటే హ్యాండ్ బ్యాండ్స్ అవి నెక్స్ట్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మధ్యలో టీకి స్నాక్స్కి ఏంటి ఎలిజిబుల్ అనమాట. అంటే ఆ బ్యాండ్ చూపిస్తే వాళ్ళు మనకి టీ స్నాక్స్ ఇస్తారు. అలా ఒక అమ్మాయి ఇస్తుంది. ఇక్కడ ఇంకా అందరు పిల్లలు అయితే వారి వాళ్ళ స్కిట్ పర్ఫార్మెన్స్లలో, తర్వాత సింగింగ్, తర్వాత అన్ని చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉండే. సో వాటిలలో అయితే అందరు రెడీ అవుతున్నారు. ఈ ఈవెంట్ అంతా కూడా ఒక స్కూల్లో చేశారండి, ఒక ISD స్కూల్లో చేశారనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో అయితే ఒకటే ఆడిటోరియం ఉంది. ఈమె వచ్చేసి త్రిపుర వాళ్ళ టీచర్ అనమాట. ఇక్కడ పిల్లని అందరిని అయితే గ్యాదర్ చేసేసి వాళ్ళతో అయితే ప్రాక్టీస్ చేస్తుంది. సో త్రిపుర ఒక సాంగ్ పాడుతుంది అని చెప్పాను కదా, ఆ సాంగ్ని మొత్తం ఇక్కడ పిల్లలతో అయితే ఏంటి ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. సో ఏంటి ఇలా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 11 నుంచో ఎప్పుడో స్టార్ట్ అయిందండి, అప్పటి నుంచి ఈవినింగ్ అయితే 7 వరకు జరిగింది. మేమైతే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము. సో ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న ఆడిటోరియం అయితే అది పెద్దపిల్లలకు అనమాట, పెద్దపిల్లలు స్కిట్ వేయడానికి. అలా చిన్నపిల్లలకి ఇంకొకటి ఈ స్కూల్లోనే డైనింగ్ ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ వీళ్ళకి చిన్నపిల్లలకి పెట్టారనమాట. సో త్రిపుర అయితే అక్కడ పర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ మాత్రం పెద్దపిల్లలు. సో ఇక్కడైతే వీళ్ళైతే ఇప్పుడు వాళ్ళు ఏ సాంగ్ అయితే పాడుతున్నారో ఆ పాట ఆ సాంగ్ని అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనము పెద్దపిల్లలది ఒక స్కిట్ చూద్దాము. అసలు అమెరికాలో ఉంటూ కూడా మన మాతృభాషని పిల్లలు ఎంత బాగా చక్కగా నేర్చుకున్నారో, అసలు ఒక్కొక్కరు స్కిట్ చేస్తున్నప్పుడైతే అసలు ఇంత పెద్ద వర్డ్స్ కూడా వీళ్ళు బాగా చెప్పారు అని మనకు అనిపిస్తుంది. ఇంకొకటి, మేము ఈ మనబడి అనేది మేము లాస్ట్ ఇయరు ఏంటి అమెరికాలో జాతర అని నేను ఒకటి వీడియో చేశాను. అక్కడ ఈవెంట్ ఈ మనబడి స్టాల్ పెడితే మేము అక్కడ మాట్లాడామన్నమాట. అడిగితే ఈ మనబడి గురించి చెప్పారు. ఇక్కడ పెద్ద పిల్లలు అయితే స్కిట్ చేస్తున్నారు, ఒకసారి వినండి ఎంత బాగుందో. ముందు మా కూడెంలో సీత తీరండి స్వామి, మీకు కావాల్సింది చూపిస్తాం. వస్తే లంబిక చెంబిక ఈ స్వామిని చెరో రెక్క పట్టుకుని జాగ్రత్తగా కూర్చోబెట్టండి. ఓ తలసాని, ఓ పెద్దక్క, తొందరగా రండి, నా ప్రతాపం చూడండి. విషయం అట్టాంటిది మరి. అబ్బోపోతున్నావే అక్కడ చూడు, బలమైన జీవుడు లగలగలగలగల. అమ్మకు కలియడానికి మంచి ఏటనే తెచ్చినావు. నేను చెప్తానా గురస్వామి,
నా సామి బలి పశువు వెళ్ళిపోయిన సామి నా సామి. ఇది అమ్మోరు గూడెం సామి, ఆమె మా పెద్దక్క అవంతిక, మా అందరికీ పెద్ద దిక్కు, శివాంగిలో రాజసంతో నిల్చుందే ఆమె మా నాయిక దేవసేన, ఆమె మాటే శాసనం సామి. అసలు నేను ఎవరో తెలుసా, మీ రాజునే. నీ నిర్ణయం మార్చుకుంటే నీకే మంచిది దేవసేన. గమ్మునుండవయ్యా, నువ్వు రాజైతే ఏంది, గడ్డ గుడ్డైతే మాకేంది. ఒకసారి అనుకుంటే చాలు సామి, తొక్కలోది నా మాట నేనే విన్ను. నా సేనాధిపతి బాహుబలికి తెలిసిందో, మీ అందరినీ పుట్టుకొకరు కుట్టుకొకరుగా నరికేస్తాడు. జాగ్రత్త, రమ్మను పోరాడితే నా చేతి వేలు తగినది, నా భార్య కట్టు కట్టినది. ఎంత అపచారం, ఎంత అపచారం. అమ్మోరు తల్లి, మందించి తల్లి. ఏమైనా అదే పెద్దక్క, గాయపడ్డ జీవాన్ని వదిలేస్తే పాపం తల్లి. వేణి వదిలేయండి. అమ్మది వనలు మీకే దండిగా ఉన్నాయి సామి, మమ్మల్ని మన్నించి నూనె ఇంటికి పోసామి. ఏ నమ్మిక నమ్మిక నమ్మిక, ఈమని ఈయనని దింపేసి రండి. మరి క్రూర మృగాల సంగతి, చిక్కల పాలాన్ని ఎవరు కాపాడతాడు? అది నేను చూసుకుంటాలే సామి, నువ్వు మీ మంచితనం నిజాయితీ చూడముచ్చటిగా ఉంది. మీరంతా నాతో పాటి రావాలని నా కోరిక. అట్లే సామి, పదండే. సో మీరే చూసారు కదా ఈ స్కిట్, పిల్లలైతే ఎంత బాగా మన మాతృభాష మాట్లాడుతున్నారు. మీరు ఇంకొకటి పైన మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టుంటే ఈ నాటకం పేరు అంత మన మంచికే అని, ఇందులో దాదాపుగా ఒక 20 మెంబర్స్ పిల్లల వరకైతే పర్ఫామ్ చేశారండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇది మొత్తం కూడా నేను తీయలేదు, మీకు బోర్ కొడుతుంది ఇంకా, అందుకని కొద్ది పాట మాత్రమే పెట్టానన్నమాట. సో ఈ స్కిట్ అయిపోయాక మళ్ళీ మధ్యలో బ్రేక్ లాగా, అంటే అలా ఏమి ఇవ్వలేదు, కంటిన్యూ అవుతూ ఉన్నది. మేమే ఇంకా బయటకు వచ్చేసాము, సో టీ ప్రొవైడ్ చేసాము అని అనౌన్స్మెంట్ చేశారు. సో సరే అని టీ తాగడానికని మేమైతే బయటకు వచ్చాము, ఇక్కడ టీ అయితే తీసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి మేము టీ తాగి వెళ్ళాక త్రిప్ర ఏంటి తన గ్రూప్ సాంగ్ ఉందన్నమాట పర్ఫార్మెన్స్, అది వచ్చేసి ఇది డైనింగ్ ఏరియాలో అనమాట. స్కూల్ యొక్క డైనింగ్ ఏరియా ఉంటుంది కదా అక్కడ, ఇక్కడైతే చాలా క్లౌడ్ అంటే అక్కడ కూడా ఉన్నారు, బట్ అక్కడనేమో కామ్గా సైలెంట్గా ఉన్నారు, ఇండోర్ కాబట్టి. ఇది అవుట్డోర్ కాబట్టి ఒక్కటే, పిల్లలు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు అనమాట, బిలో 10 ఇయర్స్ అలా ఉన్న పిల్లలే ఉన్నారు. సో అసలు అంటే ఇంకా మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళైతే కామ్గా ఉండరు కదా, సో చాలా అల్లరిల్లరిగా ఉన్నది. కానీ ఇక్కడ కూడా ఒకనొక టైంలో అయితే ఎంత అల్లరి ఉన్నా కూడా పిల్లలు కొంతమంది మాత్రం చాలా అంటే చాలా దృష్టితో ఏంటి మర్చిపోకుండా డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ మర్చిపోకుండా మళ్ళీ యాక్ట్ చేయడం కానీ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈవెన్ మా త్రిపుర పాట సింగ్ ఏంటి గ్రూప్ సాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు పాడుతున్నప్పుడు కూడా మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారనమాట. ఆ పాట వినేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో మా త్రిపుర అయితే ఊరికే బాగా డుమ్మాలు కొడతారులేండి దీనికి, ఎప్పుడు వీకెండ్ కదా తనది క్లాస్ వచ్చేసేసి సాటర్డే రోజు ఉంటుంది, ఇంకా మార్నింగ్ లేవనే లేవదు, కాకపోతే ఎలాగైనా పంపిస్తాము. మధ్యలో మధ్యలో ఎక్కొడుతుంది అప్పుడోసారి అప్పుడోసారి, బట్ బాగానే సాంగ్ అయితే నేర్చుకుంది అనమాట. దారిలో ఒక కట్టెల కొట్టేవాడు కనిపిస్తాడు, కానీ అతని కత్తి విరిగిపోయింది. నగరా వెళ్ళి మంచి వేసిపోయింది. నేను ఇలా చాలా కట్టెలు చూశాను. సరే, కోతి కత్తి ఇచ్చింది, దానితో కట్టెలు కొడుతుంటే ఆ కత్తి విరిగిపోయింది. నా కత్తి ఇస్తావా నీ కట్టెలు ఇస్తావా? ముందు పోయి కత్తి వచ్చేట
కోతి కోతి నీ గర్ర అన్న కథలు నాకు ఇష్టంగా ఆ గర్ర కథలు అయిపోయాయి. నేను ఇంకా చాలా కట్లు అబ్బకి ఇచ్చింది. అబ్బ ఆ కట్లతో పొయ్యి వెలిగించి అట్టులు వేసింది. కట్టెలు అన్ని కాలిపోయాయి. ఆ గోల పడలేక అబ్బ అట్లు కోతికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్స్ అయిపోయాక త్రిపుర సాంగ్ పాడేది వచ్చిందనమాట గ్రూప్ది. సో వాళ్ళని అందరిని అయితే పిల్లల్ని ఇలా ఒక లైన్లో అయితే అరేంజ్ చేశారనమాట. వీళ్ళు త్రిపుర పాడే సాంగ్ ఏంటి అనేది ఇప్పుడు మీరు వినండి. త్రిపుర ఎలా పాడింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు ఇట్లా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో త్రిపుర అయితే ఇప్పుడు సాంగ్ అయితే పాడుతుంది, అంటే గ్రూప్ సాంగ్, తను ఒక్కటే కాదనమాట. సో గ్రూప్ సాంగ్ చెప్పట్లు సరిపోవు. సో త్రిపుర పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంకా మేమైతే ఇంకా అక్కడికి సిక్స్ అయింది టైము. సో ఇంకా స్నాక్స్కి అయితే వెళ్ళామన్నమాట. స్నాక్స్ తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. స్నాక్స్లోకి అయితే సమోసా ఇచ్చారు, మైసూర్పాక్ ఇచ్చారు, అండ్ పకోడీ ఇచ్చారనమాట, ఆనియన్ పకోడీ. అండ్ కిడ్స్కి అయితే ఇలా డ్రింక్ ఇచ్చారు ఒకటి. సో మేమైతే ఇంక ఇవి తీసుకున్నాము. మేమందరం తింటున్నామా? మేమందరం తింటున్నాము. వాడు చూడండి, వాడు మాత్రం ఆడుతున్నాడు. వానికి మాత్రం తిండి పట్టదు, ఏం పట్టదు, మట్టి కావాలి. చూడండి అందరు ఇట్లా తింటున్నారు మంచిగా స్నాక్స్. రే ముక్కోన్, ఇవి ట్రాష్ చేయరా, ట్రాష్ చేయి. వై? ఓ, that's okay, you can do that. No. You can help me for mummy. You can help mummy. No. He's your, she's your thief. Do it. Mummy help for you, right? Mummy help, right? Mummy, yeah.
మమ్మీ ఫ్రెష్ పోయి మమ్మీ హెల్ప్ డాడీ ఆల్సో సమ్ టైమ్ హెల్ప్ యూనిట్ హెల్ప్ So you don't want help from me, right? From no, me and Nana, your mother. Nana is not going to buy him your friends. Right? You don't want anything from me, right? You don't want anything from You don't want the smiley donuts. You don't want food. And you don't want french fries. You don't want chocolate milk. You don't want, right? I bring toys for you. Right? I'm helping you, right? But you should help, right? That's kind. Right? Okay. Mukund is a good boy, you know. Mukund understands so well. Yeah. He's a future Michael Jackson. No. We call him Mukund Franz Michael Jackson. Yeah, Mukund Michael. MM. Thank you, Mukund. MM. Mukund Michael. MM. No, no. Michael Mukund Michael. MM. He's an angry. Angry. Right now. Good job. That's it. I'm lucky today because I... Good job. Thank you, Mukund. Next, mommy need to throw him on. Yep. Yeah, next time. This is the last time. Yeah, this is... She's weak because her blood... She don't have blood. Next, mom... Mommy need to throw it, and you need to throw it, and Naka need to throw it, and I need to throw it. That's it. Nana. Everyone needs to throw it. That's right. Mommy, don't. So. ఇదండి అమెరికాలో ఉంటూ కూడా మన పిల్లలకైతే తెలుగు భాష నేర్పిస్తూ వాళ్ళని తెలుగులో మాట్లాడడానికి ఎంత చక్కగా తయారు చేస్తున్నారు పేరెంట్స్ కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్చర్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్